పాలకొల్లు న్యూయార్కు, వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపికేత్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పార్టీ విశేషాలు, ఆయన ప్రచార సరళి ఎలా ఉంది, ప్రజల నాడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గోపికేత్. ఇక్కడ ఎలా స్పందన ఎలా ఉందండి ప్రజలది? కూటములు కలిసి వచ్చిన సింగిల్గా వచ్చేదే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 100 కూటములు కూడా ఏమి చేయలేదు. అంటే ఇక్కడ ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అని 2 సార్లు వైసీపీ ప్రభుత్వ గారు ఉన్నప్పుడు కూడా ఆయన నెగ్గాడని జనం అనుకుంటున్నారు కదండి. మీరందరూ అనుకుంటున్నారు అంతే, ఆయన స్ట్రాంగ్ అని మీరు అనుకుంటున్నారు, మేము ఇప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధి లేదని కూడా జనం అంటున్నారండి. సంక్షేమ పథకాలు ఉన్నాయా లేవా అనేది గడిచిన 2014 to 2019 ఏం జరిగింది, 2019 to 2024 ఏం జరిగింది, వాళ్ళని తీసుకోమనండి. జరగలేదని చెప్తున్నారు అంటున్నారు కాబట్టి మేము జరిగిందని మేము చెప్తాం. వాళ్ళు ఏం చూపించారు, ఏం మాట ఇచ్చారు, ఏం చేశారు, మేము ఏం చెప్పాం, ఏం చేసాం అనేది మా దగ్గర క్లారిటీ ఉంది. వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంటే ధైర్యం ఉంటే రమ్మని చూసుకో. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ తరపు నుంచి ఎటువంటి వ్యూహాలు చేస్తున్నారు? వైనాడు 175 అని జగన్ గారు మీ అంటున్నారు. జగన్ గారి ఎజెండానే మా జెండా, జగన్ గారి సంక్షేమ ఫలాలే మా పథకాలుగా, వరాలు కురిపించే బాధ్యతలో ఓట్లు కురిస్తే Y0 175 అనేది ఖాయం, అలాగే 25కి 25 ఎంపీ స్థానాలకు ఖాయం. టోటల్గా 200 స్థానాలతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంతకన్నా సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి ఇప్పుడు నిధులు లేవన్నారు కదండి. రేపు మళ్ళీ గెలిస్తే గవర్నమెంట్ నడిపే పరిస్థితి ఉందంటారా? హ్యాపీగా, అదే మా వైఎస్ఆర్సీపీ అది హ్యాపీగా నడుపుతాం. టీడీపీ వాళ్ళ విషయం మాకు అనవసరం, మా వైఎస్ఆర్సీపీ మేము అధికారంలోకి వస్తాం, మేము సంతోషంగా హ్యాపీగా నడుపుతాం, మరిన్ని అభివృద్ధి పథకాలతో వస్తాం, మరిన్ని సంక్షేమ పథకాలు మేనిఫెస్టో రెడీ అవుతుంది. అది మేము అనౌన్స్మెంట్ April 9 అనౌన్స్మెంట్ ఉంది. అద్భుతమైన సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రకారం ఎక్కడా తూచా తప్పుకోకుండా 99% కూడా మేము కంప్లీట్ చేసాం. అదే విధంగా మేము కంప్లీట్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఎలక్షన్కి వెళ్తున్నప్పుడే ప్రజలు చెప్తున్నారు ఎందుకు ఎంత కక్షపూరితమైన రాజకీయం అనే దానికి ఒక్క 2-4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ గ్యాప్లో ఇప్పుడు జరిగినది మీరు అబ్జర్వ్ చేయండి. ఏమిటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయించింది చంద్రబాబు నాయుడు కాదా, గమనించండి. ఆయనతో వేసి ఈరోజు అవ్వాతాతలు ఇబ్బంది పడి 3 రోజుల పాటు ఈరోజు కూడా ఫంక్షన్ వెళ్ళలేదు. ఈరోజు అంతా మధ్యాహ్నం వరకు 12 గంటలకు అన్నారు, అవ్వలేదు, 3 అన్నారు 4 అన్నారు 5 అన్నారు. ఈరోజు ఇప్పటి వరకు చాలా సచివాలయాల్లో ఫంక్షన్లు ఇవ్వలేని పరిస్థితి. వాలంటీర్లని నక్సలైట్లా చూసిన దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది కాదా అని నేను అడుగుతున్నా. అలాగే ఏ రకంగా ఇచ్చారని వాలంటీర్లకి నక్సలైట్లా చూసిన వ్యక్తి ఈరోజునే మేము వస్తే 10,000 ఇస్తామని ఎలా చెప్తున్నారు? అంటే ఎలాగో ఇవ్వలేము కదా, ఎలాగా వచ్చేది కాదు కదా, మా ప్రభుత్వం వచ్చేది ఎలాగ వైఎస్ఆర్సీపీ కదా అనేసి నోటుకొచ్చిందల్లా మాట్లాడడం. ఆ రోజు 2014లో రుణమాఫీ అన్నాడు, చేశాడా? ఏమీ లేదు. ఆ రోజు రుణమాఫీ అన్నాడు, డోక్రా మాఫీ అన్నాడు, అది ఏది చేయలేకపోయాడు. ప్రభుత్వం శూన్యం, 5 సంవత్సరాలు దోచుకున్నారు, దాచుకున్నారు. అది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేద ప్రజల సంక్షేమమే మా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. కరప్షన్తో నడిచింది పాలకొల్లు నియోజకవర్గంలో గత స్థానిక ఎమ్మెల్యే గారి మహానుభావుడు.
ఇప్పుడు మేము 2019 టు 24 వరకు మేము స్మాల్ కరప్షన్ కూడా మేము టచ్ చేయకుండా ప్రజలకే సేవ చేసి ప్రజలతో ప్రజల మన్నన పొందుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చాం, ఏదైనా ఓవరాల్గా మేము ఇచ్చింది 2500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం పాలకొల్లులో. వచ్చే 5 సంవత్సరాల్లో ఏం చేస్తామో కూడా మేము ధైర్యంగా దమ్ముగా చెప్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో మురుగునీటి సమస్య లేకుండా క్లియర్ చేస్తాం పాలకొల్లు టౌన్కి. దమయపతి కోడు, అలాగే బెజవాడ కోడు, అలాగే పంటకాలువ చిన్నకాల స్టాండ్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెరీ బ్యాడ్ పొజిషన్లో ఉంది. ఇదంతా కంప్లీట్ చేసి నేను పాలకులకి 30 ఫీట్ హైట్ లైటింగ్ ఇచ్చి పాలకుల్లో డ్రైనేజ్ సిస్టమ్ అంతా మెరుగుపరిచి పాలకుల్లో డ్రైనేజ్ అండ్ రోడ్స్ కంప్లీట్ చేసి పాలకుల్లో ఒక సువర్ణాక్షరంగా తీర్చిదిద్దుదానని చెప్పేసి పాలకుల ప్రజలకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.